సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. సాంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. శ్రీ ప్లవనామ సంవత్సరం ఉగాది నుండి ద్వాదశ రాశుల వారందరికీ నవగ్రహ గమనాలను అనుసరించి ఏ విధంగా ఉండబోతుందో మనందరికీ తెలియచేయడమే మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలు అయిన డాక్టర్ చంద్రజా వాడపల్లి గారు. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. కొత్త సంవత్సరం ఉగాది షడ్రుచుల సమ్మేళనాలను ఆస్వాదిస్తూ వారి వారి రాశులను చూసుకుంటూ ఏ విధంగా ఉంటుందో భవిష్యత్ అనేది తెలుసుకోవాలనుకుంటారు. మరి అలాంటి రాశుల్లో కుంభరాశి కూడా ఒక రాశి. కుంభరాశి వారందరికీ కూడా ఈ నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో తెలియచేస్తారా? తప్పకుండా. సుమన్ టీవీ వీక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవు వెంకటనాయక. వెంకటాద్రి సంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీ గురుభ్యో నమః. రాగల శ్రీ ప్లవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి కుంభరాశి వారు ఎటువంటి ఫలితాలను ఎదుర్కోబోతున్నారు, వారికి జరిగేటటువంటి ముఖ్య సంఘటనలు ఏమున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలించబోతున్నాయి, ఎవరు మంచి యోగాన్ని ఇవ్వబోతున్నారు, ఒకవేళ ఇబ్బందులుంటే వాటి దొరక పరిహారాలు ఏమిటి, వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఈ రాశి వారికి సూచిస్తున్నాయండి. ముఖ్యమైనటువంటి ఫలితాలను ఇచ్చే గ్రహాలు అన్నీ కూడా పాపగ్రహాలై ఉన్నాయి. ఈ సంవత్సరం గురుబలం అనేది అసలు లేదు వీళ్ళకి. కుంభరాశి వారికి గురుబలం అత్యంత సామాన్యం, అత్యంత సామాన్యం. అట్లాగే రాహు సంచార కాలం, ఇతరులతో పీడ, చర్మ వ్యాధులు, రోగాలు, బాధలు, ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే శని వ్యయరాశి సంచారం. శని వ్యయరాశి సంచారంలో ఉన్నదంతా ఖర్చు చేయిస్తాడు. అది దేన్ని ఖర్చు చేయిస్తాడు అనేటటువంటి దాన్ని మనం ఊహించలేము. అంటే ఏవైనా స్నేహాలను ఖర్చు చేయించవచ్చు, మనకున్నటువంటి అనుబంధాలను ఖర్చు చేయించవచ్చు, ధనాన్ని ఖర్చు చేయించవచ్చు, దేన్నైనా ఖర్చు చేయించవచ్చు. అంచేత ఈ వ్యయరాశిలో ఉన్నటువంటి శని శుభ ఫలితాలను పెద్దగా ఇవ్వడు, పీడ కలిగిస్తాడు. అట్లాగే రాహుకేతువులు, ఈ రాహుకేతువులు, గురుశనులు, ఈ నలుగురు బలం కూడా వీక్గా ఉండడం వల్ల కుంభరాశి వారికి స్థాన చలనము, అకాల ప్రయాణాలు, తర్వాత సరైనటువంటి నిద్ర లేకపోవటము, సరైన ప్రశాంత జీవనానికి ఒకంత దూరంగానే ఉంటారని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం. దీని నుంచి బయటపడడానికి, ఎందుకంటే 4 ప్రధాన గ్రహాలు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి కనుక, ఇబ్బంది పెట్టాలనే స్థానాల్లో ఉన్నాయి కనుక, ఏ గ్రహం కూడా కోరి ఇబ్బంది పెట్టదు. అవి సంచరించే గ్రహాల్లో అంటే స్థానాల్లో ఉండే మార్పుల్ని బట్టి మనకి ఫలితాలు కలుగుతాయి. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కనుక వీళ్ళు ఈ నవగ్రహ హోమం, అంటే అన్నింటికీ ఒకసారి హోమం చేయించుకోవటం. ఈ పాపాధిక్యత హెచ్చుగా ఉంది కాబట్టి, పాపాధిక్యత అంటే పాపగ్రహాల తాలూకా ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఒకసారి నవగ్రహ హోమం చేయించుకోవటం. రెండవది, ఈ ప్రతికూల ఫలితాలు, ఈ కలి ప్రభావం శతభిష నక్షత్రం వారికి కాస్త ఎక్కువగా చూపించే అవకాశం ఉంది కనుక ఈ సంవత్సరం కుంభరాశి వారికి. దాదాపు అన్ని నక్షత్రాల వాళ్ళు ఇందులో ఈ జాతకులు వెంకటేశ్వర ఆరాధన చేసుకోవటం, వెంకటేశ్వర ఆరాధన చేసుకోవటం, తర్వాత వీలైతే ఒకసారి వెంకటేశ్వర పూజని నిత్య పూజల్లో చేర్చుకోవటం, దీనివల్ల ఏంటంటే వాళ్ళకి పెద్ద రిలీఫ్ లభిస్తుంది. ఈ 4 గ్రహాల పాపకార్యాల నుంచి కూడా వీళ్ళకి మంచి పాప దృష్టి నుంచి విముక్తి లభించటము, కాస్త మంచి జరగటము, వాళ్ళు అనుకున్న పనులు కాస్త ముందుకు వెళ్ళటము, వాళ్ళ ఆరోగ్యం కుదుటపడటము, ఏవైతే నేను చెప్పానో ఈ నెగిటివ్ ఫలితాలు, ఆ నెగిటివ్ ఫలితాల నుంచి కలి ప్రభావం నుంచి వీరు కొంత తప్పించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా వారికి కలిసొచ్చే సంఖ్యలు, కలిసొచ్చే రంగులు, ఏ దిక్కున ప్రయాణం చేస్తే వారికి అనుకూలంగా ఉంటుందో ఇవి కూడా తెలియచేస్తారమ్మా. తప్పకుండా. కుంభరాశి వారు ఈ ప్లవనామ సంవత్సరంలో వారికి కలిసొచ్చే సంఖ్య 3 అమ్మ. అలాగే ఇతరత్ర ఆదివారము, సోమవారము, బుధవారము
వీళ్ళకి చక్కగా కలిసి వచ్చే రోజులు. అలాగే 2, 6, 9 ఈ సంఖ్యలు ఆ వారాలు చూసుకుని వాళ్ళు ఏదైనా తారాబలాన్ని అనుసరించి, ఎందుకంటే శుభ ఫలితాలు శుభాధిక్యత పొందాలనుకునే వాళ్ళు కాస్త తారాబలాన్ని అనుసరించుకుని చక్కగా మంచి సమయాన్ని చూసుకుని వాళ్ళ కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టడం మంచిది. కానీ ఒక సూచన, చెప్పదగిన సూచన ఏమిటంటే, కుంభరాశి వారు ఈ సంవత్సరం ఏది కూడా కొత్త వ్యాపారాలు, అంటే ధన సంబంధ వ్యవహారాలు, కొత్త వ్యాపారాలు, కొత్త వ్యవహారాలు, రియల్ ఎస్టేటు, కళాకారులు, పెట్టుబడి పెట్టి చేసేటటువంటి ఏ వ్యాపారమైనా కానీ, ఏ వ్యాపారమైనా పెట్టుబడి ఉంటుంది, ఆ పెట్టుబడి చేసే ధనం తిరిగి రాకపోయే అవకాశం ఉంది. కాబట్టి కాస్త ధన విషయంలో ముందు వెనకలు ఆలోచించుకొని ఒకటికి 10 సార్లు ఒక ఆచితూచి వ్యవహరిస్తే వారికి నష్టాలు తగ్గుతాయండి. అదేవిధంగా అమ్మ, వీరికి ఇంకా మంచి జరగాలనుకుంటే వారికి ఇంకా ఏమైనా సూచించే అంశాలు ఉన్నాయంటారా? కుంభరాశి వారికి ప్లవనామ సంవత్సరంలో ఇంకా మంచి ఫలితాలు ఏమైనా జరగాలి అంటే, ఈ శని ఈ పాపగ్రహాల తాలూకు ఆధిక్యత తగ్గి శుభాధిక్యత పెంచాలి అన్నా వెంకటేశ్వర ఆరాధన సర్వోత్తమం అండి. వెంకటేశ్వర ఆరాధన చేసుకోవటం, వెంకటేశ్వరుడు కలికి ప్రత్యక్ష దైవం, అందువలన ఏ పూజలు వ్రతాలు చేయలేని వాళ్ళు, కాస్త ఆర్థికంగా వెసులుబాటు సరిగా లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా వెంకటేశ్వర నామజపం చేసినా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ కుంభరాశి వారికి రాహువు అర్ధాష్టమ సంచారం, అంటే 4వ స్థానంలో రాహువు సంచరించడం వల్ల ఊరకనే ఉత్త పుణ్యానికి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందమ్మా. ఎక్కువగా కలహాలు, కార్యహాని, ఈ ఇబ్బందికరమైనటువంటి కండిషన్స్లో రిలేషన్స్ పడడము, ఇలాంటి ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి రాహువుకి నేను ప్రతి చోట ప్రతి వీడియోలో చెప్పేటట్టుగానే రాహువుకి శాంతి జరిపించుకోవడము, ధన సమృద్ధి ఉన్నవాళ్ళు జపదాన హోమ తర్పణాదులు జరిపించుకోవడము, విశేషంగా బ్రాహ్మణ శాంతి జరిపించుకోవటము, అన్నదాన సమారాధన చేయించుకోవటము ఇటువంటివి. తర్వాత అది చెయ్యలేని వారు, అందరూ అన్నీ చేయలేరు కదా, అవునమ్మా, అవి చేయలేని వారు రాహువుని ప్లీజ్ చేయడానికి, అంటే రాహువుని సంతోష పెట్టడానికి. అర్ధాష్టమం అనేది చాలా ఇబ్బందికరమైన సంచారకాలం. దానికి వాళ్ళు చేయవలసిన సింపుల్ రెమెడీ ఏమిటి, ఎప్పుడూ నేను చెప్పేది ఒకే ఒక రెమెడీ రాహువుకి చెప్పేది, రాహువుని మనం శుభ ఫలితాల్లోకి రప్పించుకోవాలి అంటే, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నటువంటి గ్రహం కాబట్టి అంటువ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, అంటే సోరియాసిస్, తర్వాత కుష్ఠవ్యాధి, కుష్ఠవ్యాధులు చాలా రకాలు ఉన్నాయి, అంటువ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, చర్మ రోగాలతో బాధపడుతున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి వీళ్ళు కుంభరాశి జాతకులు, వీళ్ళు ఏ రకమైన సహాయం చేసినప్పటికీ కూడా ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి చాలా త్వరగా బయటకు వస్తారు. ఇతరులకు సేవ చేయడం, అందుకే మానవ సేవ మాధవ సేవ అని కూడా అన్నారు కదా, దాని పరమార్థం ఇదే. ఎందుకంటే అందరూ అన్నీ చేయించుకోలేరు, అలా చేయించుకోలేని వాళ్ళు గురుబలం కోసం బ్రాహ్మణుల్ని వృద్ధుల్ని బాగా చూసుకోవటం, శని బలం కోసం మన దగ్గర పనిచేస్తున్న సేవకుల్ని బాగా సహాయపడటం, అలాగే రాహువు కేతువు వీటి కోసం, వీటి బలం కోసం ఈ అంటువ్యాధులను కలిగించేటటువంటి వాళ్ళతో బాధ ఎవరైతే బాధలు పడుతున్నారో వాళ్ళకి సర్వీస్ చేయటం, వీటి వల్ల ఈ 4 గ్రహాల పీడ నుంచి వీళ్ళు విముక్తి కలిగి శుభాధిక్యత హెచ్చుగా ఉండి మంచి ఫలితాలు పొందుతారమ్మా. చాలా చక్కగా తెలియజేశారమ్మ. కుంభరాశి వారందరికీ కూడా నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, వారికి మంచి జరిగే అంశాలేంటి, ఇబ్బందులు కలిగించే అంశాలేంటి, అదేవిధంగా వారికి ఎటువంటి పూజలు పరిహారాలు చేయవలసిన మంచి పనులు ఇవన్నీ కూడా తెలియజేశారమ్మ. ధన్యవాదాలు. చూసారు కదండి, కుంభరాశి వారందరికీ నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో, వారందరికీ కలిసి వచ్చే అంశాలు, ప్రతికూల అంశాలు, ఇబ్బందులు అవన్నీ కూడా మన చంద్రజా గారు తెలియచేశారు కదా. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక చక్కని అంశంతో మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతో.